సార్ ఎందుకు సార్ ఇంత? గుడ్ ఈవినింగ్ అండి. అది ఈయన ఒక్కరే అనుకున్నారు, అందరూ అలాగే ఉన్నారు. నాకు అందరూ అలా లేరు, మీరు ఒక్కరే అలా ఉన్నారు, అది ప్రాబ్లం. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం అనమాట, సో దానివల్ల అర్థమైపోయి ఉంటుంది మీకు ఫస్ట్ టైం అని. సో అది ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకోండి. సారీ. మీకు మైక్ అసిస్టెంట్ కావాలా? వద్దు, మరి దగ్గర పెట్టుకోండి. అందరు జనరల్ చెప్తుంటారు కదండి, సినిమా చూడండి వస్తుంది, చూడండి వస్తుందని. ఈ సినిమా ఎందుకు చూడాలని నేను చెప్తానండి. అదొక సినిమాలో శివాజీ షిండే గారు డైలాగ్ ఉంటుందండి, పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉందమ్మా, అది ఫిల్ చేసుకోవడానికి నేను నా లైఫ్ సరిపోలేదు అని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 50 ఏళ్ళ మూర్తి గారి ప్రయాణం అండి ఈ సినిమా. ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన జర్నీ, ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనమాట అది, అంటే మోటివేటెడ్ జర్నీ అనమాట అది, అది ఈ సినిమా మూర్తి. అండ్ అలాగే మనం ఒక సర్కిల్లో ఉంటున్నామండి ఇప్పుడు మన జనరేషన్ అంతా, 10th ఇంటరు, బీటెక్, తర్వాత ఒక జాబ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇది కాదు, ఇది మాత్రమే కాదు బతకడానికి, ఇంకా చాలా ఉన్నాయి, వాటి కోసం మనం చాలా చాలా చేయవచ్చు అని తపన పడే ఒక అమ్మాయి క్యారెక్టర్లో చాందిని గారు చేశారు. సో అలాంటి క్యారెక్టర్కి మనం చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఏం అర్థం కావట్లేదు, మీరు ఉన్నారని టెన్షన్ సార్. అలాగే శివన్నకి చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సాయిరాజ్ సార్, థ్యాంక్ యూ సార్ వచ్చిన. మీరు తిరిగితే మైక్ కూడా తిరగాలి మీతో పాటు, లేకపోతే వాయిస్ రాదు. ఇంతమంది ర్యాగింగ్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, సారీ, థ్యాంక్ యూ. బట్ మీరు చాలా బాగా చెప్పారు, బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ మైక్ ఇస్తారే.